Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు, హైకోర్టులో ఆ పిటిషన్ కొట్టివేత. ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓఎంసీ వ్యవహారంలో సిబిఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయడంతో పాటు పరిహారం ఇప్పించాలంటూ అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి 2015లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. మైనింగ్ లీజులు కేంద్రం పరిధిలోనివని, ఇందులో తన పాత్ర లేదన్న శ్రీలక్ష్మి వాదనను అంగీకరించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఓఎంసీకి లీజులు మంజూరు చేయాలని శ్రీలక్ష్మి ప్రతిపాదనలు పంపినట్లుందని వివరించారు. తిరస్కరించిన దరఖాస్తుదారులకు నోటీసులు ఇచ్చి వారి అభ్యర్థనలను విన్నాక నిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ తిరస్కరిస్తే కారణాలను ఉత్తర్వుల్లో పేర్కొనాల్సి ఉందని తెలిపారు. పిటిషనర్ వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు. శ్రీలక్ష్మి ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆమె బంధువు రాకేష్ బాబు ఆస్తులను కూడబెట్టినట్లు స్పష్టమైన ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. దీనిపై క్రింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. ఓఎంసీపీఎల్, బీఐ, ఓపీఎల్తో పాటు ఇతర కంపెనీల సరిహద్దు వివాదం, అక్రమ మైనింగ్ మాత్రమే విచారించాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నాయని, అంతకుముందున్న లీజుల వ్యవహారాల్లోకి వెళ్లరాదన్న శ్రీలక్ష్మి వాదనతో ఏకీభవించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. అక్రమ లీజులతోనే అక్రమ మైనింగ్ జరుగుతుందని, దీనిపై దర్యాప్తు పరిధి సిబిఐకి ఉందని వివరించారు. శ్రీలక్ష్మి ప్రస్తావించిన మాయావతి కేసు ఇక్కడ వర్తించబోదన్నారు. క్యాప్టివ్ మైనింగ్ సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించినందున తాను చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు, పరిగణనలోనికి తీసుకోరాదన్న శ్రీలక్ష్మి వాదన అర్ధరహితమని పేర్కొన్నారు. అరుదైన సందర్భాల్లోనే క్రిమినల్ కేసును కొట్టివేయడానికి హైకోర్టు పరిధిని చర్చించడం సముచితమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సిబిఐ నమోదు చేసిన అవినీతి నిరోధక చట్టం సెక్షన్లకు సైతం ప్రాథమికంగా సిబిఐ ఆధారాలను సమర్పించిందని హైకోర్టు పేర్కొంది. కాబట్టి అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు వర్తించవు అన్న పిటిషనర్ వాదన నిలవజాలదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ప్రభుత్వ కార్యదర్శిగా ఉండగా అక్రమాలకు పాల్పడినట్లు, తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిబిఐ కేసుపై ట్రయల్ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలక్ష్మి పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.